రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రొయ్యల వేపుడు చాలా సులువుగా చేసుకోవచ్చు. సులువైన పద్ధతిలో రొయ్యల వేపుని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి ఉంచుకున్న రొయ్యలు 1/4 కేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 3, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1 చిన్న కట్ట. ముందుగా ప్రిపరేషన్ మెథడ్ ఎలాగో చూద్దాం. ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని వేయించండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే పచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ చాలా వరకు ఇంకిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి కలుపుకుని మరలా 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. స్పైసీగా కావాలనుకునేవారు మరికొంత కారంను యాడ్ చేసుకోండి. ఈ ఫ్రై సింపుల్గా అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం నిమ్మరసం చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.